హలో వ్యూవర్స్ ఈ న్యూస్ పేపర్ ఎనాలిసిస్కి స్వాగతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సో ఈనాడు మనం హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు మొట్టమొదటిగా ప్రచురించింది గంటకో మోసం పూటకో వేషం కొత్త కొత్త పద్ధతుల్లో మోసగిస్తున్న సైబర్ నేరగాళ్లు బెదిరించి ప్రలోభ పెట్టి డబ్బులు కొట్టేస్తున్న వైనం అవగాహన అప్రమత్తంతోనే నివారణ అని ఒక హైలైట్ అయితే హైలైట్ చేశారు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్యకాలంలో చాలామంది అయితే మోసపోతున్నారు అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే అనేక రకమైన కేసులు ఈ యొక్క సైబర్ నెరగాల వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి మన తెలుగు రాష్ట్రాలనే కాదు ఎంటైర్ ఇండియా మొత్తంలో కూడా ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు పార్సిల్ వచ్చింది అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయి ఏ ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పేసి కాల్స్ చేసి భయపెట్టి మరీ డబ్బులు కొట్టేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాదు మన ఫ్రెండ్ కాల్ చేసినట్టే వాళ్ళ ఫేస్తోనే కాల్ చేస్తున్నారు కొంచెం డబ్బులు అయ్యి ఎమర్జెన్సీ అని చెప్పేసి చెప్తున్నారు కానీ చూస్తే అది వాళ్ళ ఫ్రెండ్ కాదు కానీ ఫేస్ అవన్నీ కూడా సేమ్ ఉంటున్నాయి అనమాట సో అలాంటి మోసాలు ఈ ఏ వచ్చిన తర్వాత అయితే జరుగుతూ వస్తున్నాయి సో వాటన్నిటి మీద కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అయితే చెప్పుకొచ్చారు ఇది న్యూస్ పేపర్లో మెయిన్గా హైలైట్ చేశారు దాని తర్వాత హైలైట్ చేసింది ఏంటి అంటే ఓబులాపురం గనులలో వైకాపా దొంగలు అని అయితే చెప్పుకొచ్చారు సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం వాహనాలు చోరీ యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ మనకి అనంతపురం జిల్లాలో ఓబులాపురం ఉంది కదా అక్కడ గాలి జనార్దన్ రెడ్డి మీద కొన్ని అభియోగాలు అయితే వచ్చాయి రెండు వేల పదకొండులో అప్పుడు ఇక్కడ ఉన్న వాహనాలన్నింటినీ కూడా ఇక్కడ సీజ్ చేశారు ఇక్కడ చూడొచ్చు వాహనాలని ఇమేజెస్లో సో సీజ్ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో ఏంటి అంటే ఈ సీజ్ చేసిన మొత్తం ఈ ఐరన్ని కూడా ఏంటి అంటే తుక్కు కింద మార్చి విక్రయించారు ఆల్మోస్ట్ ముప్పై కోట్ల విలువైన ఖనిజం మాయమైంది అని అయితే చెప్పుకొచ్చారు దాని మీద వీళ్ళేంటి అంటే గత ప్రభుత్వంలో ఉన్న చీకటి కోణాలన్నీ కూడా ప్రస్తుత ప్రభుత్వం బయటకు తీస్తుంది ఈవెన్ గత ప్రభుత్వంలో సర్వే సంస్థలను కూడా మేనేజ్ చేశారు విచారణ కూడా అడ్డుకున్నారని అయితే చెప్పుకొచ్చారు సో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు అయితే తీస్తున్నారు దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు ఇక్కడ హైలైట్ చేశారు ఇక ఇరవై మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలు అంటూ కూడా ఇంకొక న్యూస్ని హైలైట్ చేశారు వైకాపాతో అంటకాగిన పలువురు అధికారులకు దక్కని పోస్టింగ్ భారీగా ఐపీఎస్ బదిలీలు అంటూ చెప్పుకొచ్చారు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళని లేదంటే కొంచెం మంచిగా ఉన్న వాళ్ళని అయితే వేసుకుంటూ ఉంటుంది దాన్ని అట్లానే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇరవై మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలని అయితే ఇచ్చింది అని అయితే చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ హైలైట్ చేశారు ఇక్కడ మీరు ఇంకొకటి చూడొచ్చు అన్యాయంపై పోరాటంలో అలుపెర రఘురామ అని అయితే చెప్పుకొచ్చారు ఆయన రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగో తారీఖున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అయితే అరెస్ట్ చేసి హింసించింది అని ఆయన అరెస్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నారు అంతేకాదు ఇక్కడ ఇచ్చిన మెడికల్ రిపోర్టు అలానే మిలిటరీ వాళ్ళ ఇచ్చిన మిలిటరీ హాస్పిటల్లో ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ని ఆధారం చేసుకుని అంతేకాకుండా ఆయన మీద నిజంగానే జరిగింది అని అయితే అంటే ఒక చిత్రహింసలు పెట్టారు గత ప్రభుత్వం అని అయితే చెప్పుకుంటూ వస్తున్నారు దానికి సంబంధించి కస్టడీలో చిత్రహింసలు పెట్టి జగన్ బృందంపై ఫిర్యాదు పోలీస్ కేసు ఏ అవకాశాన్ని వదులుకొని కరెక్టే రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు ఆ రోజు నుంచి అంటే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగు నుంచి టిల్ డేట్ వరకు కూడా ఏంటి అంటే ఈ కేసు మీద హైకోర్టులో అవ్వచ్చు సుప్రీంకోర్టులో అవ్వచ్చు ప్రతి చోట కూడా ఆయన కంటిన్యూస్గా చేసుకుంటూనే వస్తున్నారు సో మొత్తానికి ఆయన నిన్న సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం కేసు అయితే నమోదైంది ఆయన త్రీగా అయితే పెట్టారు అది మొత్తానికి మంచి జరుగుతుంది అని ఆయన పరంగా అందరూ మాట్లాడుకుంటున్నారు సరే ఇక మనం చూసుకుంటే అభివృద్ధికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవు మా ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో నమ్మకం వచ్చింది ప్రార్థనాలయాలు లేకపోతే నేరాలు పెరిగి జైళ్ళు చాలవు హరేకృష్ణ గోకుల క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంట యాక్చువల్గా ఆయన ఏంటి అంటే ప్రతిమ తీసుకువెళ్లారన్నా కొన్ని పూజలు అయితే జరిగాయి సో ప్రతిమ తీసుకువెళ్ళి అక్కడ మాట్లాడే మాటల్లో అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఒక హైలైట్ లెవెల్లో చేస్తుంది మొత్తం అంతా జనాలు మాకే సపోర్ట్ చేస్తున్నారని అయితే చెప్పుకొచ్చారు సో దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు ఇక మనం చూసుకోవచ్చు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అయితే నిన్న ఈనాడు ముఖాముఖిలో మాట్లాడుతూ కార్యకర్తలపై అక్రమ కేసులన్నీ తొలగిస్తాం త్వరలోనే అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు ఆరు నెలల్లోగా నామినేటెడ్ పోస్టులు భక్తి పెండింగ్ బిల్లులకు మోక్షం కలిగిస్తాము స్థానిక సంస్థల్లో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పునరుద్ధిస్తామని అయితే చెప్పుకొచ్చారు ఈయన నాకు తెలిసి ఈ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా ఇలా ఈనాడుతో మాట్లాడటము దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు ఇక మనం చూడొచ్చు విశాఖ మెట్ మెట్రో సరికొత్తగా ఇంతవరకు కూడా ఈ ప్లాన్స్ అయితే జరిగే కానీ ఎలాంటి పనులు అయితే ఆరంభం కాలేదు సో ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రావటంతో విశాఖ మెట్రోకి మళ్ళీ సరికొత్తగా ఆకృతుల్లో కొంచెం మార్పులు అయితే చేస్తున్నారంటే దాన్ని పనులు కూడా వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే చెప్పుకొచ్చారు ఆ న్యూస్ని కూడా వీళ్ళు ఎక్కడైతే హైలైట్ చేశారు అంతేకాదు ఉప ఎన్నికల్లో ఇండియా విజయం విపక్ష కూటమికి పది భాజపాకి రెండు బీహార్లో ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపు అని చెప్పుకోవాలి ఇది బీజేపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు మెయిన్ పేపర్లో సో ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో హైలైట్ చేసే న్యూస్లు సాక్షి న్యూస్ పేపర్ చూద్దాం సో సాక్షి న్యూస్ పేపర్ చూసుకుంటే ఇందులో కూడా చాలా న్యూస్లు అయితే వేశారు ఇక్కడ అనంత దంపతులకు ప్రధాని మోదీ అని అయితే నిన్న మ్యారేజ్ మొన్న మ్యారేజ్ జరిగింది కదా దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు అయితే పెళ్లికి వెళ్ళారు అక్కడ వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించినట్టు ఉన్న ఇమేజెస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారనమాట ఇక ఇండియా కూటమిలో జోరు ఏడు రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పది చోట్ల బీజేపీ రెండు చోట్ల గెలుపుందని అయితే దానికి సంబంధించిన న్యూస్ను కూడా వీళ్ళు చాలా హైలైట్ చేశారు అంతేకాదు నిన్న కేసి వేణుగోపాలరావు గారు అంటే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆయన ఆయన మోదీ ప్రభుత్వం మీద ఒక మేజర్ అటాక్ చేశారని చెప్పుకోవచ్చు మోదీ ప్రభుత్వం తన ఫోన్ని హ్యాక్ చేసిందని అయితే చెప్పుకొచ్చారు ఇది కూడా ఒక బేభచ్చిన సెన్సేషన్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక మనం ఇక్కడ చూసుకోవచ్చు చంద్రబాబుపై చంద్రబాబు సర్కారుపై ఉపాధ్యాయుల ఆగ్రహ జ్వాలలు అనేది చెప్పారు నిన్న కర్నూలు జిల్లాలో జిపిఎస్ గెజిటెడ్ పత్రాలను తగలబెడుతున్న యూటిఎఫ్ నాయకులు మాట తప్పడంపై మండిపాటు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు గెజిటెడ్ పత్ర పత్రులను దహనం చేశారంట సో అవి కూడా వీళ్ళైతే హైలైట్ చేశారు పేదలపై అక్కసు ఎస్సైడ్ భూములకు హక్కులపై ఈనాడు వక్రభాష్యం ఇది ఈనాడు పేపర్ నిన్న కొన్ని ఎస్సైడ్ భూములకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కదా దానికి సంబంధించి వీళ్ళు ఒక న్యూస్ని అయితే చాలా హైలైట్ చేశారు సో ఇక్కడ ఏం హైలైట్ చేశారు అన్నది చూద్దాము అస్తవ్యస్త విధానమే ప్రియం చంద్రబాబు రాజకీయ క్రీడకు ల్యాండ్ టైట్లింగ్ చట్ట బ చట్టం బలి భూముల వ్యవస్థ స్వరూపమే మారిపోయే చట్టంపై దుష్ప్రచారం అమ్మేవారికి కొనేవారికి భరోసా కల్పిస్తుంటే మోకాలోడిన వైనం క్లియర్ టైట్లింగ్తో ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుంటే వక్రభాష్యం ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా అపోహలు సృష్టించిన కూటమి భూములు లాగేసుకుంటారని ఒరిజినల్ ఆస్తిపత్రాలు ఇవ్వరని అబద్ధాలు ప్రచారం తొంభై దేశాల్లో అమల్లో ఉన్న చట్టంపై రాజకీయ విషం చిమ్మిన కూటమి అన్ని రాష్ట్రాలు ఈ చట్టం చేసుకోవాలన్న నీతి ఆయోగ్ ప్రజలకు మేలు చేసే చట్టంపై ఎన్నికల్లో రాజకీయం చేసి లబ్ధి పొందిన కూటమి అస్తవ్యస్తమైన భూముల విధానమే కొనసాగించేలా ల్యాండ్ టైట్లింగ్ రద్దుకు మంత్రివర్గం సిఫారసు అని అయితే చెప్పుకొచ్చారు ఇక్కడ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఏంటి అంటే చాలా రకరకాలైన విభిన్న కోణాల్లో చాలా అయితే ఉన్నాయి సో వీళ్ళైతే అన్ని పాజిటివ్ సైడ్స్ అయితే మనం ముందరైతే ఉంచారు కానీ తొంభై దేశాల్లో నిజంగానే ఇది జరుగుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి విధానాలు అయితే జరుగుతున్నాయి అంతేకాదు నీతి ఆయోగ్లో కూడా ఏంటి అంటే దీన్ని ఆప్ట్ చేసుకోండి ప్రతి రాష్ట్రం అని అయితే నరేంద్ర మోడీ గారు చెప్పారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఇచ్చారు సో ఇక్కడ ఏంటి అంటే గత ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించి ఇందులోకి రావాలి అని కొన్ని ప్రయోజనాల కోసం వీళ్ళు కొన్ని అబద్ధాలు చెప్పిన మాట వాస్తవము సో దానికి సంబంధించి మరి అప్కమింగ్ డేస్లో ఎలా ముందరకు వెళ్తారు ఏంటి అని అయితే మనం చూస్తూ ఉందాం అంతేకాదు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ ముందడుగు గత ప్రభుత్వంలో సీఎం జగన్ విప్లవాత్మక విప్లవాత్మక చర్యలే ఇందుకు కారణమని అయితే చెప్పుకొచ్చారు పరు రంగాల్లో ముందు వరుసలో రాష్ట్రం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పురోగతి నివేదిక సృష్టికరణ మాత శిశు మరణాల్లో భారీగా తగ్గుదల పదిహేను పాయింట్ ఆరు సున్నా నుంచి ఆరు పాయింట్ సున్నా ఆరుకి తగ్గిన పేదరికం అనేది చెప్పారు విద్యలో పెరిగిన నాణ్యత ఎలిమెంటరీలో ఉన్నత విద్యలో పెరిగిన ఎన్రోల్మెంట్ ఆసుపత్రుల్లోనే కాన్పులు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై ఎనిమిది శాతం ఆరోగ్యశ్రీతో నా నాలుగింట మూడో వంతుకు పైగా కుటుంబాలకు ఆరోగ్య భీమా అనేది చెప్పుకొచ్చారు సో దానికి సంబంధించి న్యూస్ని కూడా హైలైట్ చేశారు ఇందులో అయితే ఎలాంటి మార్పు లేదు ఇవన్నీ కూడా వాట్ ఎవర్ అయితే చెప్పారో అవన్నీ కూడా నిజంగానే జరిగాయి విద్యలో అవ్వచ్చు వైద్యంలో అవ్వచ్చు పేదరికాన్ని నిర్మించడం అవ్వద్దు గత ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి సో మరి ఈ ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుందో అన్నది చూస్తూ ఉందాము ఎందుకంటే జో ఇప్పుడు వచ్చి ఒక నెల మాత్రమే అయింది కదా నెలలోనే చాలా సంచలనాత్మకమైన ఇవైతే జరిగాయి టీడీపీ ప్రభుత్వంలో అసలు జరగవు అనుకున్నవి సో అప్కమింగ్ డేస్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూడాలి టీడీపీ నేత గంజాయి సాగు అని అయితే చెప్పుకొచ్చారు స్వాధీనం చేసుకున్న గంజాయితో పోలీసులు మామిడి తోటలో గుట్టుగా పెంపకం అజ్ఞాత వ్యక్తి సమాచారంతో రంగంలోకి సేఫ్ రూపాయలు ఇరవై ఒక్క వేల విలువైన గంజాయి మొక్కలు స్వాధీనం అని కూడా చెప్పుకొచ్చారు సో ఇది ఇన్ డీటెయిల్డ్గా కూడా మన ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంతేకాదు ఇక్కడ భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ అని అయితే చెప్పారు మొత్తం ముప్పై ఏడు మందిని బదిలీ చేసింది ప్రభుత్వం ఆల్రెడీ ఇందాక మనం చూసాము సో ఇది ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇట్లనే జరుగుతూ ఉంటాయి సో దాన్ని మనం పెద్దగా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ సో ఇది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ఇక మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా ఉప ఎన్నికల్లో ఇండియా హవాన్ అయితే చెప్పవచ్చారు దీని దాకా మనం చూసాం ఆల్రెడీ ఇక్కడ అరాచక ఐపీఎస్లకు షాక్ తొమ్మిది మందిని పక్కన పెట్టిన ప్రభుత్వం సమర్థత నిష్పక్షతకు పెద్దపీట యువ అధికారులకు కీలక జిల్లాలు అని అయితే చెప్పారు అంతేకాదు ఇరవై మూడు జిల్లాల్లో కొత్త ఎస్పీలకు పోస్టింగ్ తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు గతంలో బాబుకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వ్యవ వ్యవహరించిన రాయుడు తెలంగాణ నుంచి డిప్యూటేషన్పై రాక బిందు మాధవకు కర్నూలులో బాధ్యత జగన్ హయాంలో వివక్షకు గురైన దామోదర్కు ప్రకాశం ఎస్పీగా ఛాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు మంది ఐపీఎస్లకు సంచలన స్థాన చలనం సర్కారు ఉత్తర్వులు వైసీపీతో అంటకాగినోళ్లు వెయిటింగ్లో డీజేపీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు సో అవన్నీ కూడా చాలా హైలైటెడ్గానే చేశారని చెప్పుకోవచ్చు మరి అప్కమింగ్ డేస్లో ఎలా ఉంటుంది ఏంటి ఈ పోలీస్ వ్యవస్థ టీడీపీకి సపోర్ట్ చేస్తుందా లేదు ఇండివిజువల్గా ఉంటుందా అన్నదైతే చూడాల్సిందనమాట సో శేషాచలంలో పెద్ద పుష్ప వందల కోట్ల ఎర్రచందనం విదేశాలకు జగన్ ఏలుబడిలో సినీ ఫక్కీలో దోపిడీ స్మగ్లింగ్ సులువుగా జరిగేలా మాస్టర్ ప్లాన్ ఉద్దేశపూర్వకంగా భద్రతా వ్యవస్థ నిర్వీర్యం ఐదేళ్లలో స్మగ్లర్లు దోచుకుని ఎనిమిది వేల టన్నులు సర్కారు అమ్మిన దానికంటే ఇదే ఎక్కువ పరిరక్షణలో జగన్ సర్కారు విఫలం విచారణ జరిపిస్తే వాస్తవ వాస్తవాలు అయితే చెప్పుకొచ్చారు సో ఆల్మోస్ట్ ఎర్రచందనం గురించి మొత్తం అంతా కూడా న్యూస్ని అయితే హైలైట్ చేశారు ఇక్కడ మనం ఇంకొకటి చూడొచ్చు అరవై ఆరవ జయంతి ఆంధ్రజ్యోతి డైరెక్టర్ గారు వాళ్ళ వైఫ్ అనమాట వేమూరు రాధాకృష్ణ గారి వైఫ్ వేమూరు కనకదుర్గమ్మ గారు సో ఈవిడి రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఏడు నాలుగు అదే ఇదే రోజున మరణించారు సారీ జన్మించారు దానికి సంబంధించి ఒక న్యూస్ని అయితే హైలైట్ చేశారు ఇక్కడ వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ని సో ఆవిడికి జన్మదిన శుభాకాంక్షలు సో ఇది ఈరోజు న్యూస్ అనమాట థ్యాంక్ యూ సో న్యూస్ పేపర్ ఎనాలిసిస్ని వీక్షించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అంతేకాదు మన ఛానల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి న్యూస్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ